హలో వెల్కమ్ టు ఆల్ పాసిబుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను థంబ్నైల్ లో పెట్టిన దానికి మీరు ఏకభవిస్తారా? ముందు వీడియో ఆపేసినా సరే ముందు కామెంట్ చేయండి. అరే నాన్న, నేను 24 గంటలు నేను చూస్తాను, నాకు ఓపిక ఉంది. అరే నాన్న, గంటనే తట్టుకోలేము రా సినిమా, ఆ బిగ్ బాస్ ని మళ్ళీ 24 గంటలు ఎవరు చూస్తారా అనుకున్నా కానీ కామెంట్ చేయండి. నాకేమైనా విషయం నేను చెప్తాను. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది, డిస్నీ హాట్స్టార్ లోనే వచ్చేస్తుంది. నేను ఈ అప్డేట్ దాదాపు నువ్వు చెప్పుకోరా, నీ డప్పు ఇంకా రేపు నేను ఒకటి పెట్టుకోవాలి. డప్పు 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 నేను చెప్తున్నాను కదా, నాకు అప్డేట్స్ తెలిసిన వెంటనే నేను పెడుతుంటాను. బట్ అప్డేట్స్ మన వాళ్ళు మన దాంట్లో సబ్స్క్రైబర్ చాలా తక్కువ కాబట్టి అప్డేట్స్ తొందరగా రీచ్ అవ్వట్లేదు జనానికి. లేకపోతే మనం చేస్తున్న అప్డేట్స్ కి, మనం ఇస్తున్న అప్డేట్స్ కి మినిమం 1 లక్ష సబ్స్క్రైబర్స్ కావాలి. మినిమం ఒక 50,000 వ్యూస్ అనబడాలి ఒక వీడియోకి. వస్తాయిలేండి మెల్లగా, అది వేరే విషయం కానివ్వండి. అండ్ ఈ అప్డేట్ నేను హాస్టల్ అనే రాబోతుంది, మాక్సిమం 99% హాస్టల్ అని ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి ఓటీటీకి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చాను. బిగ్ బాస్ కి వన్ డే బిఫోర్ అది ఫైనల్ కి గ్రాండ్ ఫినాల్ కి వన్ డే టూ డే బిఫోర్ చెప్పేసి చేశాను ఆ వీడియో. చూస్తే అది కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ ఫైనల్లీ ఓటీటీలో రాబోతుంది డిజ్నీ హాట్స్టార్ లో. అది కూడా ఒక 2 మంత్స్ తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా వీళ్ళు చేయలేదు. నాకు తెలిసి వీళ్ళు బిగ్ బాస్ అప్డేట్ ఇద్దామని చేశారో లేకపోతే ఆ మూవీస్ కి ప్రమోషన్ చేద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు నాకు అర్థం కాదు. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని సినిమాలు ప్రమోషన్ పెట్టుకున్నారో వీళ్ళు. మెయిన్లీ ఆ సినిమా ప్రమోషన్ చేద్దాం, బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన అప్డేట్ అంటే ఎక్కువ జనాలు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ చూస్తారులే అని చెప్పి పెట్టాడే అనిపించింది. అన్ని ప్రమోషన్స్ పెట్టారు మొత్తం బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి. నాగార్జున గారు మాట్లాడింది 5-10 నిమిషాలు, అంతేకంటే ఎక్కువ మాట్లాడలేదు. అండ్ 24 గంటలు సినిమా, 24 గంటలు బిగ్ బాస్ చూస్తారా? నాకు డౌటే మాస్టర్. ఎందుకంటే గంటన్నర చూడడానికి జనాలకి ఎర్రెక్కిపోద్ది జనాలకి. ఫ్రాంక్లీ చెప్పాలంటే గంటన్నర తట్టుకోవడమే అబ్బో ఇంద్రబాబు నాస అనిపిస్తుంది. అలాంటిది 24 గంటలు చూస్తారని వాళ్ళు ఎలా అనుకున్నారు నాకు అయితే అర్థం కాదు. 24 గంటల కాన్సెప్ట్ అనేది నా ఎస్టిమేషన్, నా అనాలిసిస్ ప్రకారం అయితే 8.5 ఫ్లాప్ అది అబ్బా, 8.5 ఫ్లాప్ కన్ఫర్మ్. బికాస్ 24 గంటలు చూసేంత సినిమా ఎవరికి లేదు. సరే చూసేవాళ్ళు చూస్తారు లేదా అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తారు అనేది ఒక అనుకుందాం. అప్పుడప్పుడు ఓపెన్ చేసినా కానీ వాడికి ఇంకా బిగ్ బాస్ మీద ఒపీనియన్ అనేది ఫామ్ అయిపోతుంది. వీళ్ళ ఆడాలా ఇంకే వదిలేదు. నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ సీజన్ 6 ఒరిజినల్ 6 కి ఎఫెక్ట్ పడుతుంది. 24 గంటలు చూపించేసరికి జనాలకి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, దాని మీద ఉన్న మోజు అంతా తీరిపోద్ది. అంతసేపు ఎవడో టైం స్పెండ్ చేయడు, ఎవడో కూడా బోర్ కొట్టినప్పుడల్లా చూస్తాడంటే చూస్తాడు. ఎన్ని రోజులు చూస్తాడు? 1-2 రోజులు 3 రోజులు, వారం మహా అయితే 10 రోజులు అబ్బా, 40 రోజులు వాడు 24 గంటలు లేదా అప్పుడప్పుడు ఓపెన్ చూసే కెపాసిటీ ఉందా షోకి? అస్సలు లేదు. అసలుకే ఈ మన సీజన్ చాలా దారుణంగా ట్రోల్ అయింది, రేటింగ్స్ లేకుండా 8 ఫ్లాప్ అని చెప్పి అన్నారు మన సీజన్ 5 కూడా. అలాంటి టైంలో వీళ్ళు 24 గంటలు పెట్టుకుని ఏమి, అది వేరే విషయం, అది మనకు సంబంధం లేదు కానివ్వండి. బట్ చెప్తున్నాను ఏంటంటే 24 గంటలు కాన్సెప్ట్ ని మన తెలుగు వాళ్ళు ఆడియన్స్ ఆదరిస్తారా అంటే నాకు తెలిసినందరూ 99.9% ఆదరించరబ్బా, చూడరు. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నా కానీ ఎక్కువసేపు చూడరు. అంతసేపు వాళ్ళకి బేజారు పడుతుంది. వీళ్ళు కొద్దిగా లెంత్ ఎక్కువ పెట్టాల్సింది. ఇప్పుడు నార్మల్ ఎపిసోడ్ అనుకోండి, 1 గంట పెడుతున్నారు, ఇలా 1 గంట ఇంకో గంట యాడ్ చేసి 2 గంటలో 2.5 గంటలు పెట్టేస్తే అది బాగుంటుంది. అంటే మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట, ఆ టైప్ ఆఫ్ పెడితే బాగుంటుందేమో. వీళ్ళు మొత్తం 24 గంటలు పెట్టేసరికి జనాలకి ఏది చూడాలి అర్థం కాదు, ఏది చూడబుద్ది అర్థం కాదు. వాళ్ళు మళ్ళీ లాస్ట్ మళ్ళీ 1 గంట పెడతారంట మెయిన్ ఎపిసోడ్. జనాలకి పిచ్చెక్కిపోద్ది, ఏంద్రబాబు నస అని ఆ విధంగా ఉంటుంది. మా రివ్యూవర్స్ కి అయితే పిచ్చెక్కి తలకాయ తీసుకెళ్లి గోల్డ్ కొట్టుకోవాలి. ఎవరికి ఏం గురించి చెప్పినా పెంట అయిపోద్ది. ఇప్పుడు ఈరోజు ఫలానా సెలబ్రిటీ బాత్రూమ్కి వెళ్ళాడు అనుకున్నాం, ఇంకో సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళాడు. అంటే వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ రాదు, ఒక బ్యాడ్ ఒపీనియన్ రాదు, రెండు బ్యాలెన్సింగ్ ఉంటుంటాయి. అంటే ప్రతి ఒక్క రివ్యూర్ కూడా బ్యాడ్ ఒపీనియన్ రావాలని చెప్పట్లా కంటెస్టెంట్స్ మీద. బట్ ఏంటంటే ఒక క్లారిటీ ఉండదు, ఏ కంటెస్టెంట్ మీద ఒక క్లారిటీ ఉండదు, ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వదు. 24 గంటలు వాళ్ళనే ఫోకస్ చేసి చూపిస్తుంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వదు ఎవరికి కూడా. నాకు అనిపించింది పర్సనల్ గా, నాకు అనిపించింది అంటే 24 అవర్స్ అనేది నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించాను నేను ఓటీటీ మీద. ఏదైనా 1 అవర్ ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను, రివ్యూ అయితే ఇస్తాను. కుదిరితే చూడండి, చాలా మంది ఆ 1 అవర్ ఎపిసోడే చూస్తారు. ఓటీటీ 24 అవర్స్ చాలా వరకు చూడరు. చూద్దాం ఏమవుతుందో ఏంటనేది. బట్ ఈ సీజన్ ఓటీటీకి కూడా నాగార్జున గారు అంటే హోస్ట్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నాగార్జున గారు మళ్ళీ వస్తారు, ఎందుకంటే చాలా చిన్న షో కదా. మళ్ళీ నాగార్జున గారిని పెట్టి హోస్ట్ చేస్తారా, మళ్ళీ ఆయన పెట్టేది రోస్ట్ చేస్తారు, హోస్ట్ చేస్తారు, హోస్టా నాకు అర్థం కాల కాస్త అనుకున్నాను. బట్ ఫైనల్లీ మళ్ళీ ఆయన్నే పెట్టి
దీని బయట చూస్తే ఇంకా మెయిన్ వచ్చిన సీజన్ కూడా ఆయన అంట అనుకుంటాను. మేము చూద్దాం మరి ఏమవుతుంది ఏంటనేది. మరి మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అసలు 24 గంటలు అనేది మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, చూసే వాళ్ళు ఉన్నారా, నాకేది నాకైతే తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ హిందీలో చాలా దారుణమైన రేటింగ్స్తో అట్టర్ బ్లాప్ అయింది ఓటీటీ, చాలా దారుణమైన వ్యూయర్షిప్తో. అలాంటిది మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పరుగు తీయడం కాకపోతే వీళ్ళు సరే తీసుకొచ్చిన కంటెస్టెంట్ కూడా మంచి కంటెస్టెంట్ తీసుకొచ్చి పెడితే చూస్తారేమో. నేనేమనుకున్నానంటే ఓటీటీలో నా పెద్ద వాళ్ళు రారు కాబట్టి హోస్ట్గా చిన్న చిన్న వాళ్ళని పెడతారు కాబట్టి కొద్దిగా మాస్ మసాలా అన్ని కలిపి ఉంటాయి అనుకున్నా. బట్ ఈసారి అలా ఉండదు ఎందుకంటే నాగార్జున గారు కాబట్టి అలాంటి మాస్ మసాలా ఈయన ముందు చేస్తే ఆయన ఒప్పుకోడు కదా నాగార్జున గారు. కొద్దిగా పద్ధతి పాడు అన్నీ ఉంటాయి, అలాగనే ఉండాలండి. జనాలకి ఆడొచ్చింది మొన్న పాపం సీజన్ 5లో మన జస్ట్ హగ్గులు అవి చేసుకుంటేనే జనానికి నచ్చల. ఇంకా వాళ్ళు మాస్ మసాలా అలాంటి ప్లాన్ చేస్తే ఇంకా చెప్పులేస్తారు బిగ్ బాస్ మీద వెళ్ళి. ఇంద్రనా అలాంటి ఇంద్ర చేయాల్సిన గొప్ప పనులని చేస్తుంటాం అబ్బా, అది వేరే విషయం. జనాలకు తెలియకుండా చేసేయి అని. బట్ పబ్లిక్గా ఈ విధంగా చూస్తే ఎలా ఎవరు ఊరుకుంటారు, ఫ్యామిలీస్ చూస్తారా, చూడరు కదా. అది మై అని మీకేమనిపించింది. నాకైతే ఆ ప్రెస్ మీట్ పెట్టింది సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ పెట్టాడు అనిపించింది. వల్ల పోయి ఒక చిన్న అప్డేట్ ఓటీటీకి ఇద్దాం. ఆ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారో చెప్పలేదు, ఎప్పుడు స్టార్ట్ ప్లాన్ చేస్తున్నాం, ప్లాన్ ఏమడిగిన ప్లాన్ చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు ప్లానింగ్ లోనే ఉన్నారంతే, జస్ట్ ఈ మూవీకి ప్రమోషన్ చేద్దాం, ప్రమోట్ చేసి లేకపోదాం సినిమాలని అని చెప్పేసి వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టారు. చిన్న అప్డేట్ ఓటీటీకి సంబంధించింది, ఏం చేస్తున్నారు నాగార్జున గారు చేస్తున్నారు, 24 గంటలు ఉంటుందని ఒక చిన్న అప్డేట్ ఇచ్చి లేపుదాము సినిమాలని చెప్పేసి పెట్టారనిపించింది ప్రెస్ మీట్ అంతే. థ్యాంక్ యూ ఆల్.